కేసులో సీట్ విచారణను సీఎం జగన్ నీరుగార్చారని పట్టాభి అన్నారు. సీఎం అయినా కొద్ది రోజుల్లోనే కేసును నీరుగార్చారని, గంగిరెడ్డిపై ఛార్జ్ షీట్ ఎందుకు వేయలేదు అని పట్టాభి ప్రశ్నించారు. బాబాయ్ రక్త చరిత్ర ఏ గొడ్డలతో జరిగింది, వివేక ఇంటికి 3 నిమిషాల్లో అవినాష్ రెడ్డి ఎలా చేరారు అని పట్టాభి అన్నారు. నిర్మాణ శాఖ మంత్రి రంగనాథ్ రాజు గారు అసలు వివేకానంద రెడ్డి గారి హత్య వెనక ఉన్నటువంటి నిందితులు ఎవరో తక్షణమే పట్టుకుంటారని చెప్పి పాపం ఎదురు చూస్తున్నా కూడా, అరే సొంత అన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా నా అన్న చేతిలో ఉన్నా కూడా, ఇప్పటి వరకు నా తండ్రి హత్య వెనక ఉన్నటువంటి నిందితులను పట్టుకోలేకపోయారే, పట్టుకోలేకపోగా ఇంకా వాళ్ళని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారే అని చెప్పి డాక్టర్ సునీత గారు ఆవిడ పడుతున్నటువంటి ఆవేదన కానివ్వండి. మొన్న ఈ మధ్యనే ఆఖరికి ఆవిడ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారు, సుప్రీంకోర్టు కూడా ఒప్పుకుంది విచారణని. అసలు ఈ రాష్ట్రం నుంచే తరలించండి, ఆంధ్ర రాష్ట్రంలో మా అన్న ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం నాకు న్యాయం జరగదు, అసలైనటువంటి నిందితుల్ని పట్టుకోవటం అనేది అసలు సాధ్యం కాదు. అందుకనే విచారణను ఏ తెలంగాణ రాష్ట్రానికో లేకపోతే ఢిల్లీకో తరలించండి అని చెప్పి ఆవిడ ఆఖరికి కోర్టులో పిటిషన్ కూడా వేసుకున్నటువంటి విషయం మనం గుర్తు చేసుకోవాలి. నీ దొంగల ముఠా సభ్యులందరినీ పిలిపించుకుని, అరే బాబు ఈ క్వశ్చన్లన్నింటికి నేను ఎలా సమాధానం చెప్పాలన్నా అన్న చర్చలు పెట్టుకుని ఓ 10 రోజులు టైం తీసుకుంటావా? 10 నిమిషాల, 10 గంటల, 10 రోజుల చాయిస్ ఈస్ యువర్ జగన్ రెడ్డి, కానీ నువ్వు ఈ 10 ప్రశ్నలకి సమాధానం చెప్పి తీరాల్సిందే. నువ్వు చెప్పకపోతే, నువ్వు మౌనంగా కూర్చుంటే నువ్వే ముద్దాయి. అబ్బాయి కిల్డ్ బాబాయ్ ఈజ్ ద ట్రూత్. వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి ప్రజల్లో ఉన్నటువంటి అనేక అనుమానాలు ఏవైతే ఉన్నాయో, అనేక వాస్తవాలు ఏవైతే బయటకు వస్తున్నాయో దానికి సంబంధించి మేము అడిగినటువంటి 10 ప్రశ్నలకి సమాధానం చెప్పి నిన్ను నువ్వు నిర్దోషిగా ప్రకటించుకో, నిర్దోషిగా నిరూపించుకో మిస్టర్ జగనాసురా. అమ్మ సునీత గారు, నిజంగా మీరు చాలా ధైర్యంగా ఈ పోరాటాన్ని చేస్తూ ఉన్నారు. నేను ఒక తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగానే కాకుండా, ఒక పార్టీ ప్రతినిధిగా కాకుండా ఒక సిటిజన్గా చెప్తా ఉన్నా, ఐ స్టాండ్ విత్ యూ ఇన్ యువర్ ఫైట్.